ఎరా ఏడుస్తున్నావా? అసలు నీ వైఫ్నే చంపాలి, కానీ నేనే వదిలేశాను. మర్యాదగా డాడీని అప్పగించు, లేకపోతే నెక్స్ట్ నీ వైఫే. రాజారాముని చంపేశారు కదరా. ఫస్ట్ నుంచి నీ మీదే డౌట్ నాకు. బాగానే ఆడుకున్నావు మాతో, గుడ్ జాబ్. డోంట్ యాక్ట్ స్మార్ట్, గివ్ మీ యువర్ ఫోన్. అసలు ఎంతకు మాట్లాడుకున్నావురా డీల్? నీతో పాటు ఇంకా డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారు? ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ని ఎస్కేప్ చేయడం ఎంత పెద్ద క్రైమో తెలుసా? ఎక్కడున్నాడు రా వసీం భాయ్? వాట్స్ ద గేమ్ ప్లాన్? ఫోన్ లిఫ్ట్ చేయి. స్పీకర్. ఇప్పటికైనా డాడీ ఎక్కడున్నాడో చెప్పు. అడ్రస్ చెప్తాను, రాసుకో. రాజమండ్రి హాస్పిటల్ రోడ్, చక్రవర్తి థియేటర్ అంటే ఎవరిని అడిగినా చెప్తాడు. బయట నో ఎంట్రీ బోర్డు ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకు, లోపలికి వచ్చాయి. సినిమా స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది, 5 నిమిషాల్లో వస్తే మీ డాడీ దొరుకుతాడు, లేకపోతే ఇంకెప్పటికీ దొరకడు. What the hell? Address enduku cheppav? Wait and see. Lights on, red alert. It's time to put in work, better now before I get put in the dirt. Another sucker just got his feelings hurt. This we got exposing sunburn. చాలు రాబి, ఇప్పటి వరకు చేసిన చాలు, ఆపి. ఇప్పుడు నీ లైఫ్ నీ ఒక్కటిదే కాదు, నీ వెనక నీ వైఫ్ కూడా ఉంది. తన గురించి కూడా కొంచెం ఆలోచించు. రే, నా మాట విని జాబ్ వదిలే, చెప్పేది అర్థం చేసుకో. ఈ కేసు నీ అన్నయ్య వాళ్ళకి అప్పగించే, వాళ్లే సాల్వ్ చేసుకుంటారు. నీకేమైనా అయితే మేము తట్టుకోలేమురా. మేము నీ ఈగో హర్ట్ చేయడానికి ఇలా మాట్లాడట్లేదురా, బ్రతిమాలుకుంటున్నాం. అర్థం చేసుకోరా. వీడికి నువ్వైనా చెప్పేసి కేసు నీ అన్నయ్యకు వదిలేమని ఏమాలోచిస్తున్నారు? ఈ కేసుని వదిలేద్దామా లేదా అనా? వదిలేయండి. ఈ కేసుని మీరు టేకప్ చేసిన రోజు నుండి నేను చాలా భయపడ్డాను. ఈ కేసుని మీరు గెలుస్తారనే దానికన్నా మీకేమవుతుందో అన్న భయం ఎక్కువ ఉండేది. చావు బతుకుల్లో ఉన్న రాజారాంని చూశాక ఇంకా భయం వేసింది. ఏదో రోజు మిమ్మల్ని కూడా అలాగే. లేదు, కానీ రాజారాం గారు తను చనిపోతున్నారన్న బాధ కన్నా మీరు గెలుస్తారన్న నమ్మకాన్ని చివరి శ్వాసదాకా చూపించారు. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. మీ కాన్స్టేబులే మిమ్మల్ని అంతలా నమ్మినప్పుడు మీ భార్యని ఈ కేసు వదిలేమని ఎలా చెప్తాను? మహా అయితే ఏమవుతుంది? ఓడిపోతారా? చచ్చిపోతారా? పర్లేదు,
భయపడి పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలు. ఈ కేసుని మీరు వదలద్దు. శశి చెప్తుంటే అర్థమైందిరా, మేమెంత స్వార్థంగా ఆలోచిస్తున్నామో. నీ వెనుక మేముంటాం, నువ్వు వెళ్ళరా. ఒక్క నిమిషం. చెయ్యండి.